కుంభరాశి ధనిష్ణా నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వాళ్ళు కుంభరాశికి చెందినవాళ్ళు ఈ కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం రెండు ఎందుకంటే ద్వితీయంలో గురువు ఉన్నాడు ధనస్థానంలో కాబట్టి ఆదాయం బాగుంటుంది ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళకి రాజపూజ్యం ఐదు అవమానం నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం నాలుగు కాబట్టి గౌరవం ఎక్కువ కనిపిస్తుంది ఇకపోతే ధనస్థానం వలన శని ధనంలో ఉండటం వలన కుటుంబ సౌఖ్యం మంచి మాటలు మాట్లాడతారు మానవత దృక్పథంతో వ్యవహరిస్తారు ధర్మకార్యాలకి డబ్బులు ఖర్చు పెడతారు పుణ్యకార్యాలు చేస్తారు శుభకార్యాల్లో పాల్గొంటారు ఆడంబరాలకి డబ్బులు ఖర్చు పెడతారు ఇలా లగ్నంలో శని కుంభరాశి వాళ్ళకి కుంభంలో శని ఉండటం వలన డబ్బులు ఖర్చు అవుతాయి మీనల్లో గురు ఉండడం వలన డబ్బులు వస్తూ ఉంటాయి అంటే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇక విద్యార్థుల విషయం వచ్చేసరికి గురువు బాగున్నాడు కాబట్టి మీ చదువు బాగుంటుంది గురువు బాగున్నాడు కాబట్టి ఉద్యోగస్తులు కూడా సుఖంగానే ఉంటారు శ్రమకు తగిన ఫలితం రాకపోయినా గత సంవత్సరం మీద కంటే ఈ సంవత్సరం ఒత్తిడి తక్కువగా ఉంటుంది అవుతుంది రాహు రాహుకేతువులు మూడు తొమ్మిది స్థానాల్లో ఉన్నారు దీనివల్ల ఏమవుతుంది మూడో స్థానంలో రాహు ఉంటే సోదరులతో విరోధం ఏర్పడుతుంది పగ చెడ్డ పేరు రావటం ఇంట్లో పాడి ఉంటే బర్రెగొడ్లకి కష్టం ఆ తర్వాత శని జన్మరాశిలో ఉండటం వలన చెడు ప్రభావాలు కనిపిస్తూ ఉంటాయి వృత్తి వ్యాపారాల్లో కూడా అనుకున్నంత ఫలితం కనిపించట్లేదు ధనిష్ట నక్షత్రం వారికి కొంతవరకు బాగుంది అవాంతరాల నుంచి బయటపడతారు శతభిషణ నక్షత్రం వారు రోజు పారాయణ చేసుకోవాలి అమ్మవారి పారాయణ పూర్వభాద్ర నక్షత్రం వారు వీళ్ళు దౌత్యకారులుగా రాణిస్తారు కాబట్టి వీళ్ళు ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడం ద్వారా పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు ఉత్తమమైన ఫలితాలు చూస్తారు మొత్తం మీద కుంభరాశి వాళ్ళకి గురుబలం వలన ఆర్థికంగా బాగుంటుంది జన్మరాశిలో శని సంచారం వలన అనారోగ్య సమస్య అప్పుడప్పుడు కనిపిస్తుంది